నమస్కారం అందరికీ. ఈ మధ్యకాలంలో నవచేతన బుక్ హౌస్లో చాణక్య నీతి అనే పుస్తకం కొనడం తటస్థించింది. అందులో ఉండేటటువంటి శ్లోకాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. అది ఒక సంకలనం. దాని సంకలనం చేసినటువంటి వారి పేరు కెవి రమణ గారు. అయితే ఈ చాణక్యుడు అనేటటువంటి వ్యక్తి ఎవరు అనే అంశం గురించి కొంత చెప్పి అందులో నాకు నచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి శ్లోకాల గురించి అంశమాత్రంగా చెప్తాను, విశ్లేషణ మాత్రంగా కాదు. చాణక్యుడు అనేటటువంటి మహానుభావుడు భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి రాజనీతివేత్త. 350-283 క్రీస్తు పూర్వంలో, అంటే క్రీస్తు పూర్వం 350 నుంచి 283 ప్రాంతంలో ఈయన మొదటి మౌర్య చక్రవర్తి అయినటువంటి చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆనాడు ఉండేటటువంటి సుప్రసిద్ధ విద్యాలయం, విశ్వవిద్యాలయం, దాని పేరు తక్షశిల. ఆ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగానికి వీరు అధ్యక్షుడు. వీరికి కౌటిల్యుడు అనే పేరు, విష్ణుగుప్తుడు అనేటటువంటి పేరు ఉంది. చాణక్యుడు చతుర్విధ పురుషార్థాలులో ఉండేటటువంటి రెండవది అయినటువంటి అర్థము అనేటటువంటి పురుషార్థం గురించి అర్థశాస్త్రం రాశాడు. అయితే ఇది పేరుకు మాత్రమే అర్థశాస్త్రం. ఇందులో రకరకాల అంశాలు ఉన్నాయి. అందులో రాజనీతి శాస్త్రం ఉంది, ఆర్థిక శాస్త్రం ఉంది, మనస్తత్వ శాస్త్రం ఉంది, భౌతిక శాస్త్రం ఉంది. ఇలా రకరకాల అంశాలు తన సూక్ష్మ బుద్ధితో ఈ తను ప్రపంచంలో గమనించినటువంటి రకరకాల విషయాలన్నింటిపైన కూడా తన అవగాహనను ఈ పుస్తకంలో పెట్టడం జరిగింది. ఈ మహానుభావుడు తన యొక్క సూక్ష్మమైనటువంటి బుద్ధితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం మనకు విశాఖదత్తుని యొక్క ముద్రా రాక్షసం అనేటటువంటి సంస్కృత నాటకంలో వివరించడం జరిగింది. చాణక్యుడు రచించినటువంటి నీతి శాస్త్రం చాణక్య నీతి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర ఆచార్యుడు. సంస్కృతంలో చాణక్యుడు చాణక్య నీతి దర్పణం అనే పుస్తకాన్ని రాస్తే దాన్ని హిందీ భాషలో జగదీశ్వరానంద సరస్వతి అనేటటువంటి వారు, తెలుగులో అరమండ వెంకయార్య అనేటటువంటి వారు అనువదించారు. నేను ఇందులో ఈ చాణక్యుని యొక్క నీతిలో నాకు నచ్చినటువంటి కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవి చెప్తాను. ముఖ్యంగా ఇందులో చాలా ఉన్నప్పటికీ అందులో చూసి నేర్చుకో అనేటటువంటి ఒకనొక చిన్న ఒక శీర్షిక కింద రాసినటువంటి శ్లోకాలు నాకు చాలా ముచ్చట కొలిపాయి. ఎందుకంటే అన్నీ చూస్తూ ఉంటాం, అన్నీ తెలుస్తూనే ఉంటుంది, ఏది ఆచరించం, మానవ జీవన స్వభావం అది. ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను అంటే నేను ఏదో ఆచరించానని కాదు, ఏది ఆచరించలేదు, నాకు నచ్చినాయి కాబట్టి చెప్తున్నా. ఆచరించే ప్రయత్నం చేయాలనే విషయం మాత్రం అర్థమైంది. చూద్దాం ఎలా జరుగుతుందో. ఎవరిని చూసి నేర్చుకోవాలి? సింహాదేకం బకాదేకం శిక్షే చత్వారి కుకుటాత్ బాయసాత్ పంచ శిక్షే షట్ శ్వాన త్రీని గర్ధవాత్. సింహాదేకం సింహము నుండి, బకాదేకం బకం అంటే కుంగ నుండి, శిక్షేత్ చత్వారి కుక్కుటాత్. అలాగే శిక్షేత్ చత్వారి, సింహము నుంచి ఒకటి, బకము నుంచి ఒకటి, కుక్కుటాత్ కోడిపుంజం నుంచి నాలుగు, వాయసాత్ పంచ, వాయసం అంటే కాకి, దాని నుంచి ఐదు శిక్షణలు, షట్ శ్వాన ఆరు విషయాలు కుక్కుటం అన్న కుక్క నుంచి, శ్వానం అంటే కుక్క, త్రీని గర్ధపాత్ గాడిద నుంచి మూడు గుణాలు నేర్చుకోవాలి. ఏంటివేంటివి? సింహము నుండి ఒకటి, కొంగ నుండి ఒకటి, కోడిపుంజు నుండి నాలుగు, కాకి నుండి ఐదు, కుక్క నుండి ఆరు, గాడిద నుండి మూడు గుణాలు నేర్చుకోవాలి. అంటే ఇదేంది అంటే ప్రపంచంలో మానవుడికి ప్రతీది గురువే. ప్రతిదాని నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి, దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అవధూతైనటువంటి వ్యక్తికి 24 మంది గురువులు ఉన్నారట. అలాగే మానవుడు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ప్రతి ఒక్కరి నుంచి అడాప్ట్ చేసుకోవాల్సిందే.
అలా దాన్ని తీసుకుంటేనే మన లోపల ఉండే నైపుణ్యాలు పెరుగుతాయి. ఎందుకంటే వర్తమాన వ్యవహారిక సమాజంలో బతకాల్సిన తీరు కూడా మన ఇక్కడ తెలుస్తూనే ఉంటుంది. సరే, ఇది చూద్దాం. సింహం నుంచి ఏం నేర్చుకోవాలి? ప్రభూతం కార్యమల్పం వా ఎన్నరహ కర్తుమిచ్చతి సర్వారంభేన తత్కార్యం సింహాదేకం ప్రచక్షతే. ప్రభూతం కార్యమల్పం వా ఎన్నరహ కర్తుమిచ్చతి సర్వారంభేన తత్కార్యం సింహాదేకం ప్రచక్షతి. అల్పమైందైనా, దీని అర్థం ఏంటంటే అల్పమైందైనా బృహత్ కార్యమైన మానవుడు తలపెట్టిన పనిని శక్తినంతా కూడగట్టుకొని ఒక్కసారిగా ప్రారంభించాలి. ఈ ఒక్క గుణం సింహానికి ఉంటుంది. సింహం తన ముందుకు ఏ రకమైన జంతువు వచ్చినా, అది జింక రాని, తర్వాత దుప్పి రాని, ఏనుగు రాని, ఏదైనా రాని, తనకంటే బలమైనది వచ్చినప్పటికీ తన శక్తిని మొత్తం కూడగట్టుకొని ఒక్కసారిగా దాడి చేస్తుంది సింహం. అలా సింహంలాగా మానవుడు అల్పమైన కార్యమైన లేదా బృహత్ కార్యమైన ఏదైనా తలపెట్టినటువంటి పనిని శక్తి మొత్తం కూడగట్టుకొని ప్రారంభించాలి, పూర్తి చేయాల్సి ఉంటుంది సింహంలాగా. అది ఇక్కడ ఉండేటటువంటి విషయం. అలాగే కొంగ, ఇంద్రియాణి చ సంయమ్య భగవత్ పండితో జన దేశకాల బలం జ్ఞాత్వా సర్వ కార్యాన్ని సాధయేత్. కొంగ ఎలాగైతే ఆహారం కోసం ఏకాగ్రతగా నిరీక్షిస్తూ ఉందో, అలాగే పండితుడైనటువంటి వాడు దేశ కాల మాన పరిస్థితుల్ని గమనించుకొని తన సామర్థ్యాన్ని గణించుకొని సర్వేంద్రియాలను నియంత్రించుకొని చాలా ఓపికగా కార్యాన్ని సాధించాలి. కొంగను మీరు అందరూ గమనించి ఉంటారు, చెరువుల్లో కుంటల్లో నిలబడి ఉంటుంది, ఒంటి కాలు మీద తపస్సు చేసుకుంటుంది. అది తపస్సు కాదు, తీవ్రమైన ఏకాగ్రత. ఆ ఏకాగ్రతలో ఎలా ఉంటుంది చూడడానికి కదలకుండా ఉంటుంది. ఎర్ర రాగానే ఫట్న పట్టేస్తుంది చేప రాగానే, అది గమనిస్తున్నట్లు అనిపించదు కానీ పట్టేస్తుంది. అది అక్కడ ఉండే రహస్యం. అంటే ఏకాగ్రతగా తనకు కావలసిన ఆహారం కోసం ఎలాగైతే నిరీక్షిస్తుందో ఓపికగా, అలాగే విఘ్నుడైనటువంటి వాడు దేశకాల బలం జ్ఞాత్వా సర్వ కార్యాన్ని సాధయేత్. దేశాన్ని కాలమాన పరిస్థితులను గమనించి తన సామర్థ్యం మీద తనకు అవగాహన కలుగుకొని సర్వేంద్రియాలను నియంత్రించుకొని ఓపికగా కార్యాన్ని సాధించాలి. అలాగే మరొకటి ఉంది, కుక్కుటం కోడిపుంచు. ప్రత్యుత్థానం చ యుద్ధం చ సంవిభాగం చ బంధుషు స్వయమాక్రమ్య భుక్తం చ శిక్షే చత్వారి కుక్కుటాత్. ప్రత్యుత్థానం చ, తెల్లవారుజామునే లేవడం, వేకువనే మేల్కుంటుంది కోడిపుంజు. లేస్తుంది దానికి ఎలా తెలుస్తుందో, అది కాలజ్ఞాని బ్రహ్మజ్ఞాని కూడా, అది దానికి ఎలా తెలుస్తుందేమో కానీ నాలుగు పొద్దులు కూస్తుంది చక్కగా. వేకువనే మేల్కుంటుంది ప్రత్యుత్థానం చ, తెల్లవారుజామునే లేస్తుంది, యుద్ధం చ పోరాటం చేయగలుగుతుంది, సంవిభాగం చ బంధుచు ఆహారాన్ని తన వారి మధ్య పంచుతుంది, స్వయమాక్రమ్య భుక్తం చ తన కోసం ఆక్రమించుకుంటుంది దేన్నైనా, చ శిక్షే చత్వారి చ కుక్కుట. ఈ నాలుగు రకాల పాఠాలను మనం కోడి పుంజు నుండి నేర్చుకోవాలి. వేకువనే మేల్కోవడం, పోరాటం చేయడం, ఆహారాన్ని తన వారి మధ్య సమానంగా పంచడం, తన కోసం ఆక్రమించుకోవడం, ఈ నాలుగు పాఠాలు కోడి పుంజు నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఒక అల్ప ప్రాణి దాని లోపల ఉండేటటువంటి నైపుణ్యాన్ని మనము గుర్తుపట్టే తీరాలి. గూఢం చ మైథునం దార్ష్ట్యం కాలే కాలే చ సంగ్రహం అప్రమత్తం అవిశ్వాసం పంచ శిక్షేచ్ఛ వాయస. ఐదు రకాలైనటువంటి విషయాలను మనము కాకి నుండి గ్రహించాలి. వాయసం అంటే కాకి. గూఢం చ మైథునం, రహస్యంగా ఏకాంతంలో శృంగారం, ఇది చాలా కీలకం అండి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ మూలంగా అసలు పబ్లిసైజ్ అయిపోయింది శృంగారం అనేది. ఏకాంతంలో ఎక్కడ ఏది దాచిపెట్టాలనేది దాచిపెట్టాల్సిందే. జనం ముందు చూపిస్తే అది సినిమా అవుతుంది కానీ శృంగారం కాదు. కాబట్టి ఏకాంతంలో శృంగారం, కాకి శృంగారం ఎక్కడ చూడం మనం దొరకదు. అత్యంత రహస్యంగా దానిలో ఆ రహస్యం అలాగే ఉండిపోద్ది. గూఢంచ మైథునం, ఏకాంతంలో శృంగారం, ధాష్ట్యం తెగువ, కాలే కాలేచ సంగ్రహం సమయానుకూలంగా సంపాదించుకోవడం, అప్రమత్తత నిరంతరం అది జాగరూకతో ఉంటుంది, అవిశ్వాసం అది ఎవరిని నమ్మదు. ఈ ఐదు గుణాలు కాకి నుంచి నేర్చుకోవాలి మనకు కంపల్సరీ.
ఇక్కడ ఉండేటటువంటి విశేషం. అలాగే మరొకటి శ్వానం ఉంది, కుక్క. బహువాశీ స్వల్ప సంతుష్ట సునిద్రో లఘుచేతన ప్రభు భక్తశ్చ శూరశ్చ షడేతే శ్వానతో గుణ. బహువాశి అమిత భోజన ఆసక్తి ఉంది, స్వల్ప సంతుష్ట దొరక్కపోతే దొరికిన ఆహారంతో సంతృప్తిగా ఉండటం, సునిద్రో మంచి నిద్రపోవటం, లఘుచేతన చిన్న అంత నిద్రపోతున్నా చిన్న అలికడైనా లేచి మరుగుతుంది కుక్క. ప్రభు భక్తశ్చ యజమాని పట్ల విశ్వాసం, శూరశ్చ షడేతే శ్వానతో గుణ, శూరత్వం. ఈ ఆరు రకాల గుణాలను మనం కుక్క నుండి నేర్చుకోవాలి. ఇవి ఇప్పుడు చెప్తున్నటువంటి పద్యాలన్నింటి కూడా ఒకవేళ క్లాసులో చెప్పినా ఎలా చెప్పినప్పటికీ ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా చెప్పొచ్చు వీటిని. అంటే వీటి మీద వ్యాఖ్యానం చేయదలుచుకుంటే ఒక్కో దానికి ఒక్కొక్క 20 నిమిషాలు 30 నిమిషాలు గంట వరకు చెప్పొచ్చు సరదాగా. అది ఆ ప్రయత్నం తర్వాత చేద్దాం. ప్రస్థానం మాత్రం నాకు నచ్చిన అంశాలని చెప్తా ఉన్నాను. సుశ్రాంతోపి వహేద్భారం శీతోష్ణం చన పశ్యతి సంతుష్టరతే సంతుష్ట చరతే నిత్యం త్రీణి శిక్షేత్ చ గర్ధభాత్. సుశ్రాంతోపి వహేద్భారం, గాడిద అలసిపోయినా కానీ బరువులు మోస్తూనే ఉంటుంది. శీతోష్ణం చన పశ్యతి ఎండైనా చలైనా ఖాతరు చేయకుండా ఉంటుంది. సంతుష్టరతే నిత్యం నిరంతరం తృప్తిగా ఉంటుంది. త్రీణి శిక్షేత్ చ గార్ధభాత్. ఈ మూడు రకాల లక్షణాలను మనం గాడిద నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ సింహాదేకం, సింహం నుంచి ఒకటి ఒక్క పనిని ఏ పని తలపెట్టినా అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అల్పమైంది కావచ్చు, గొప్పది కావచ్చు, ఒక్క వదుటున ఆ పనిని శక్తినంతా కూడా కట్టుకొని చేయాలి. బకంలాగా అంటే కొంగలాగా ఆహారం కోసం కొంగ ఎలాగైతే నిరీక్షిస్తుందో అలాగే దేశ కాలమాన పరిస్థితిని గమనించి తన సామర్థ్యాన్ని గణనం చేసుకొని సర్వేంద్రియాలను నియంత్రించుకొని ఓపికగా కార్యాన్ని సాధించాలి. అలాగే కోడి ముంచు నుండి తెల్లవారుజామునే మేలుకోవడం, పోరాటం, ఆహారాన్ని తన వారి మధ్య పంచడం, తన కోసం ఆక్రమించుకోవడం ఈ నాలుగు పాఠాలు. బాయసం నుంచి ఏకాంతంలో శృంగారం, తెగింపు, సమయానుకూలంగా సంపాదించుకోవడం, అప్రమత్తత, అవిశ్వాసం, ఇవి కాకి నుండి. కుక్క నుండి అమిత భోజనాసక్తి, దొరకకపోతే మితాహారాన్ని తోటి తృప్తి, మంచి నిద్ర, చిన్న అలికిడైనా మేలుకోవడం, యజమాని పట్ల విశ్వాసం, శూరత్వం. కుక్క నుండి, గాడిద నుంచి సుశ్రాంతోపి వహేద్వారం శీతోష్ణం చన పశ్యతి సంతుష్టశ్చరతే నిత్యం త్రీణి శిక్షేత్ చ గర్ధభాత్. అలసిపోయినా బరువులు మూస్తుంది, ఎండైనా చలైనా ఖాతరు చేయదు, ఎల్లప్పుడూ తృప్తిగా ఉంటాయి. ఈ మూడు లక్షణాలు మనము గాడిద నుంచి అలవాటు చేసుకోవాలి. ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ వాటి గురించి మళ్ళీ ఒకసారి ప్రస్తావిద్దాం. ఇక్కడితో ఈ అంశాన్ని ముగిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నమస్కారాలు.